రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో జిల్లాలోని మాజీ సర్పంచ్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. ఒక్కొక్క గ్రామానికి 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచ్లు కోరారు. మాకు ఏంటనే రిలీజ్ చేయాలి. అలాగే ఇప్పుడు మాకు మన రాష్ట్ర లెవెల్లో చూసుకుంటే 1400 నుంచి మొదలుకుంటే 1500 కోట్ల వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన, సర్పంచ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఉన్నాయి. కాబట్టి గౌరవ ఇక్కడ ఉన్నటువంటి మన సిరిసిల్ల శాసనసభ్యులు మరియు వెమ్లవాడ శాసనసభ్యులు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మా యొక్క బిల్లును విడుదల చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, 2019 నుండి 2024 వరకు పనిచేసిన సర్పంచులు, మేము గవర్నమెంట్ ఎట్లయితే సర్క్యులర్స్ ఇచ్చిందో ఆ పద్ధతిలో పనిచేసినాం. ఊళ్ళు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి. శ్మశాన వాటికల కాడ నుండి స్టార్ట్ చేస్తే డంప్యార్డ్ కావచ్చు, ట్రాక్టర్లు కొనడం కావచ్చు, లాస్ట్ ప్రకృతి వనాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఊళ్ళను అంటే మంచిగా సుందరీకరించినాం, డెవలప్ చేసినాం. అట్లాంటి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మేమేమో మీరు ఏం చెప్తే ఆ పనులు చేసినాం, మీరేమో మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేమేంటిదనంటే డైరెక్టు రిలే నిరాహార దీక్షల కోసం రాలేదు. ఫస్ట్ మండల స్థాయి నుండి, మండల ఎంపీడీఓ ఆఫీస్ నుండి స్టార్ట్ చేస్తే సీఎం వరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే కొంచెం కూడా స్పందించడం లేదు. దీని మీద ఒక్కసారి కూడా అంటే ఈరోజు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, లేకపోతే కొన్ని రిలీజ్ చేస్తాం అట్లాంటి మాటలు కూడా అనడం లేదు. అసలు మా పెండింగ్ బిల్ అంటే పట్టించుకోవడమే లేదు. ఒక్కొక్కరు అంటే ధర్నాలు చేయొచ్చు. దేని గురించి అంటే సాలరీ అంటే జీతాలు పెరగాలి, లేకపోతే ఏదన్నా వేరే దాని గురించి. కాకపోతే మేము ఏంటంటే డబ్బులు పెట్టి పనులు చేసి మా పనులు అంటే మాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మా పైసలు మేము చేసిన పైసలు ఇవ్వడం కోసం మేము ఈరోజు నిరాహార దీక్షలలో కూర్చుండాల్సి వచ్చింది. ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచులు అందరం కూడా మరి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాలను మొత్తం కూడా అభివృద్ధి చేసినాం. 2 సంవత్సరాల నుంచి బిల్లులు రాక మరి సర్పంచులందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరి సమక్షంలో ఈరోజు నిరసన రిలే నిరసన దీక్ష అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేము గ్రామాలలో దాదాపుగా అన్ని రకాల అభివృద్ధి పనులు చేసినప్పటికీ నేటికి కూడా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాం. అన్ని గ్రామాలలో కూడా అప్పులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, చేసి ఎంబీ రికార్డు చేసుకొని రెడీ పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా నేటికి ఎలాంటి బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల సర్పంచులకు ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. మేము దాదాపుగా 4-5 నెలల నుంచి అధికారులు కావచ్చు, సంబంధిత లీడర్లు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు వినతి పత్రాల ద్వారా మా సమస్యను కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ద్వారా ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి మా యొక్క సమస్యను ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం కోసం ఈరోజు రిలే నిరాహార దీక్షలు అనేది మొదలు పెట్టడం జరిగింది.